వేణుగోపాలాచార్య గారు వారు కూడా మనకి ఇప్పుడు వచ్చే రాబోయే 2026 మూడు తేదీల్లో తన యొక్క అధ్వర్యం లోపల తన యొక్క ప్రత్యక్షంగా మనతోనే ఉండి వారికి మన కార్యక్రమాలు నిర్వహింపజేస్తారు. అందరూ తప్పకుండా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా 2026 తేదీల్లో ఆలయంలోనే కార్యక్రమాలకు రావాలని చెప్పని కోరుతున్నాం. స్వామి శరణం, స్వామి శరణం యొక్క కార్యక్రమాలు ఈసారి విధుల యొక్క కార్యక్రమము స్వామి గణగాభిషేకం ఒక గ్రాము బంగారం 2022 క్యారెట్ అది 4000 రూపాయలు టికెట్ ఏర్పాటు చేయబడింది. ఎవరైతే టోకెన్లు తీసుకుంటారో 26 నాడు స్వామికి అభిషేకం చేయబడి ఒక టోకెన్లు 28 తర్వాత మీకు ఇచ్చినటువంటి ఒక రసీదు తీసుకువచ్చి టోకెన్ తీసుకెళ్లాలని కోరుతున్నాం. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. అదేవిధంగా అదే రోజు ఘటాభిషేకం ఒక 108 మంది చే జరపబడుతుంది. అధికంగా ఒకవేళ ఘటకాభిషేకానికి దారులు వస్తే అధికంగానే అభిషేకం చేద్దాం. దానికి లిమిట్ అనేది ఏం లేదు. స్వామివారికి మనలో ఉన్నంత శక్తిమంతం మనం పూజ చేస్తాం తప్పే ఎక్కడి నుంచో కొండల గుడ్డలు తీసుకొచ్చి ఆ కొండల కొండలను కొనేటానికి మనం అర్పించే శక్తి మనకు ఉండదు. మన దగ్గర ఉన్న శక్తితో మనం పూజ చేసుకోవాలి. దాని ఫలితాన్ని ఎలా విధంగా మనం పొందాలని చెప్పని కోరుతున్నాం. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. తప్పదు కాబట్టి అందరూ స్వాములందరూ వారిని ఆరాధించి వారి యొక్క భిక్ష వారి ద్వారా వచ్చినది వారి స్వాస్థాలతో మనకు సంతోషకరంగా వాదించాలి. మనం అందరం ఈ అవకాశాన్ని వినియోగించుకున్నందుకు వారి ద్వారా కూడా పక్కనే పటాలు పెట్టి మనం అన్నదానం కార్యక్రమాలు ఇస్తుంటాం. రోజు మీరు అక్కడ చూసి ఉంటారు కౌంటర్ పక్కన 2 పటాలు ఉంటాయి. వారిద్దరూ తర్వాత సప్తశత మనకి ఇప్పుడు వచ్చే రాబోయే 2026 మూడు తేదీల్లో తన యొక్క అధ్వర్యం లోపల తన యొక్క ప్రత్యక్షంగా మనతోనే ఉండి వారికి మన కార్యక్రమాలు నిర్వహింపజేస్తారు. కార్యక్రమాలు ఈసారి యొక్క కార్యక్రమము స్వామి గణగాభిషేకం ఒక గ్రాము బంగారం టోకెన్లు తీసుకుంటారు. 26 నాడు స్వామికి అభిషేకం చేయబడి ఒక టోకెన్లు 28 తర్వాత మీకు ఇచ్చినటువంటి ఒక రసీదు దారులు వస్తే అధికంగానే అభిషేకం చేద్దాం. దానికి లిమిట్ అనేది ఏం లేదు. స్వామివారికి మనలో ఉన్న శక్తిమంతం మనం పూజ చేస్తాం తప్పితే ఎక్కడి నుంచో కొండల గుట్టను తీసుకొచ్చి ఆ కొండ కొండలను కొనేటరాయని మనం అర్పించే శక్తి మనకు ఉండదు. మన దగ్గర ఉన్న శక్తితో మనం పూజ చేసుకోవాలి. దాని ఫలితాన్ని ఎలా విధంగా మనం లోక కళ్యాణార్థం ఎన్నో యజ్ఞయాగాదులు కావలసిన మహనీయుడు శ్రీ పుల్లనారాయణ మహారాజు ఈరోజు వార్షికోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో
అయ్యప్ప స్వామి భక్తులు భిక్ష చేయడానికి కూడా ముందుకొచ్చి ఇక్కడ భక్తితో పరవశ్యంతో ముందుకు జరిగింది. ఇటు కార్యక్రమంలో ఇచ్చేసిన మన రామేశ్వరం గారికి, అశోకన్న కోటగిరి చంద్రశేఖర్ గారికి, దోసెట్ చిరంజీవి పుల్లనారాయణ దాస్ గారు ఎన్నో ఇళ్లకు ప్రతిష్ట గావించిన మహనీయుడు, యంత్రాలు చేసి ప్రతిష్ట గావించిన మహనీయుడు పైలోకంలో ఉన్నారని, సుఖ సంతోషాలతో ఉన్నారని ఆకాంక్షిస్తున్నారు.